సోమయాజులు నాగేశ్వర ఈ కలియుగంలో ధర్మాన్ని కాపాడటానికి, సాధువుల్ని కాపాడటానికి మన భారతదేశంలో సాంస్కృతిక సమైక్యతని స్థాపించటానికి కేరళ దేశంలో కాలటి అనే ఊర్లో శంకరాచార్యులు పుట్టి అవతారం చేసి 32 వయసు లోపల వారు యావత్ భారతదేశము పాదయాత్రగా 12 జ్యోతిర్లింగాన్ని సందర్శిస్తూ ఆ సందర్భంలో శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని ప్రసిద్ధిగాంచిన ఈ శ్రీశైల క్షేత్రానికి విచ్చేసి ఇక్కడే వారు పాలధార పంచధార అక్కడ తపస్సు ఆచరించి హాటకేశ్వరం సందర్శించి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రమనే స్తోత్రంలో తమ అర్జునం మల్లిక పూర్వమేనం అని మల్లికార్జున స్వామిని స్తోత్రం ద్వారా వారు పూజించి పూజలన్నీ విశేషంగా అభిషేక ప్రియ శివ అని అభిషేకాలన్నీ చేసి శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని భ్రమరాంబా స్తుతి కూడా వారు రాసి అలా ఆదిశంకరాచార్యుల యొక్క చరిత్రతో అవినాభావ సంబంధం ఉండే దివ్యక్షేత్రము ఈ శ్రీశైల మల్లికార్జున క్షేత్రము తమిళనాడులో తామ్రపర్ణి నదీ తీరంలో పుటార్జున క్షేత్రమని ఉంటుంది. మద్ది అది అర్జున తెల్లమద్ది అది. అలా తంజావూరు పక్కన కావేరీ తీరంలో మధ్యార్జున క్షేత్రం అని ఉంటుంది. ఇక్కడ కృష్ణాతీరంలో మల్లికార్జున క్షేత్రము. ఈ మహాత్మ్యాన్ని మన కంచి పరమాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు ప్రచారం చేసి ఈ మూడు క్షేత్రంలో కూడా అనేక ధార్మిక కార్యక్రమాలు వారు చేయించి గత బుధవారము ఇక్కడ ద్వాదశి త్రయోదశి రోజు మహాకుంభాభిషేక కార్యక్రమం మంచిగా చేశారు. అప్పుడే కొంత జీర్ణోద్ధారణం అవసరమైన శివాజీ గోపురం ఉత్తర ద్వారం ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి బంగారు కలశాలన్నీ పెట్టించి ఆ కుంభాభిషేకం అనేది మంచిగా జరిగింది, వైభవోపేతంగా జరిగింది. గురు పుష్యం అని నిన్న గురువారము పుష్య నక్షత్రము అది కూడా పర్వకాలము. ఈరోజు భ్రమరాంబ దేవికి ముఖ్యమైన శుక్రవారము పౌర్ణమి. అలా ఏదైనా క్షేత్రానికి వస్తే మామూలుగా 3 రాత్రులు ఉండటం అనేది ఒక సాంప్రదాయం. అందుకని ఇక్కడ 3 రాత్రులు ఉండి రేపు ఇక్కడి నుంచి త్రిపురాంతకం వెళ్ళి ధ్వజస్తంభ ప్రతిష్టా పూజలు కలుసుకుని మహానంది దివ్యక్షేత్రం నవనంది మహానంది క్షేత్ర సందర్శనాన్ని చేయబోతున్నాము. దేశంలో మనకి ప్రగతి అనేది అవసరము. ప్రగతి అనేది 2 రకాల ప్రగతులు. ఒకటి భౌతిక ప్రగతి, సేద్యము బాగుండటము, ఉద్యోగాలు,